నేను మెకానిక్ ప్రతిరోజు రెండు మూడు సార్లు బిజినపల్లి పోయి వస్తుంటా దానికి ఈ రోడ్డు ఇట్లా ఉంటే బైక్ అక్కడనే పడేసినాం నడుచుకుంటూ పోయే పరిస్థితికి వచ్చేసింది అంటే ఇప్పుడు నేను ఆటోలో పోయి సామాన్ తీసుకొచ్చుకోవాలి లేదంటే బస్సు పోయి రావాలి ఈడంగా వందలు వేలు బైకులు పోతున్నాయి ఇట్లాంటి రోడ్డు ఉంటే ఇప్పుడు ఇందాక బైక్ వచ్చింది అసలు జరుగుతలేదు మీ మీడియా వాళ్ళు కూడా చూస్తున్నారు అది ముందల టైర్ తిరగకుండా అయిపోయింది దాన్ని మడ్గాడి ఊసిపోతుంది ఊసిపోతుంది విరిగిపోతుంది మా బైకులు అవి కూడా మడ్గాడులు ఊసిపోయినాయి బైక్ మేము కూడా మూలకేసేసాం ఇంటికాడ పెట్టినాం సార్ అది పరిస్థితి కొంచెం యుద్ధ ప్రాతిపదిన ఈ రోడ్డు బాగా చేయమని మేము గవర్నమెంట్ వాళ్ళని కోరుతున్నాం మట్టి నేను డ్రైవర్ పని చేస్తా కాబట్టి చెప్తున్నా ఎంత ప్రాబ్లం అంటే అంత ప్రాబ్లం అయింది సార్ 24 అవర్స్ మేము బిజినెస్ పోకుంటే వెళ్ళదు సార్ ఇంకోటి ఏంటంటే 40 mm వేయాలి ఫస్ట్ తర్వాత 20 mm వేయాలి 60 mm 12 mm ఇది వేసి మిక్సింగ్ చేస్తే ఈ రోడ్ మంచిగా అవుతుంది ఏదో ఒకటి లూజ్ మట్టి తెచ్చేస్తే జనాలకు దెబ్బలు తగ్గుతున్నాయి కింద పడుతున్నాయి యాక్సిడెంట్ అవుతున్నాయి అది చెప్పుకుంటారా సార్ ఇప్పుడు అంటే మనం చూసినాం లైట్ ఫుడ్ ఎన్ని అవుతున్నా మాకు తెలుసు సార్ మేము లోకల్ చేయగల మాది విలేజ్ కొట్టాం సార్ అది సార్ కొంచెం మీ వీడియో తరపున కొంచెం రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే కొంచెం అధికారుల దృష్టికి తీసుకుపోయి రోడ్ బాగా చేయాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ బిజినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో బిజినపల్లి ఒట్టెం గ్రామాల మధ్యలో అధ్వాన్నమైన రోడ్ల పరిస్థితిని చూసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ ఒట్టెం గ్రామ ప్రజలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు ప్రజలందరితో కలిసి ఈరోజు అక్కడ ఒరినాట్ల కార్యక్రమాన్ని వేసి ఈ ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలిగియడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వంలో బంగారు తెలంగాణ కాదు బురదల తెలంగాణ అని చెప్పి చెప్పడం కోసమే మేము ఈ ఒరినాట్ల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సిగ్గు తెచ్చుకోవాలి ప్రభుత్వం ఒక రాష్ట్ర రహదారి ఇంత అధ్వాన్నంగా తయారై ఒక్క రోజులో 70 యాక్సిడెంట్లు జరిగే పరిస్థితి వచ్చింది అంటే మీ రోడ్ల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తూ ఉంది రాబోయే రోజుల్లో ఈ రోడ్డును యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసినాం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ పాలకులు కానీ ఎవరు కూడా స్పందించకుండా పోలీసులను అడ్డం పెట్టుకుని అరెస్ట్ చేసి ఈరోజు ఆ కార్యక్రమాన్ని భగ్నం చేయడం జరిగింది అయితే మేము రెట్టించిన ఉత్సాహంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కలిసి ఈ సమస్యను ఎంతదాకైనా తీసుకుపోయి ఈ సమస్య పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తాం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన్నే పోరాడుతుంది మా గొంతు నక్కడం వల్ల మమ్మల్ని అరెస్ట్ చేయడం వల్ల మా మీద కేసులు పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు మరి జనార్దన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికైనా స్పందించి
కనీస సౌకర్యాలైన రోడ్డు సౌకర్యాన్ని కల్పించకుండా నీవు చేసిన బంగారు తెలంగాణని ఏ విధంగా చెప్పుకుంటారో, సిగ్గుండాలే బురదల తెలంగాణ అయింది. ఒకవైపు ప్రజలు అవస్థలు పడతా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు, నీవు ఏ విధంగా సమాధానం చెప్తావు ప్రజలకు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజల తరపున పోరాడతాం. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ గొంతెత్తుతూనే ఉంటుంది. ఖచ్చితంగా ఒట్టెం గ్రామ ప్రజల అండతో ఈ కార్యక్రమాన్ని దిగ్గుజయం చేస్తాం. రాబోయే రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మాణం జరగకపోతే మొత్తం యావత్ తెలంగాణ నియోజకవర్గంలో ఉండే రోడ్లన్నింటినీ కూడా దిగ్బంధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ సమస్య శీఘ్రంగా పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతా కీ జై.